feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights, paint. Hello everyone, welcome back to my channel. This is Lakshmi. So friends, ee roju makeup look vachesi సమ్మర్లో లాంగ్ లాస్టింగ్గా అండ్ వెరీ ట్రెడిషనల్గా ఇండియన్ బ్రైడల్ మేకప్ లుక్ని మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో నేను టిప్స్ అండ్ ట్రిక్స్ బోల్డ్ అని షేర్ చేసుకున్నాను ఈ వీడియోలో. సో ఈ కంప్లీట్ వీడియోని చూసి మీరు కూడా ఇంతే అందంగా ప్రొఫెషనల్గా మేకప్ లుక్ని క్రియేట్ చేయొచ్చు. సో మీరు కనుక నా సోషల్ హ్యాండిల్స్ని ఇంకా ఫాలో అవ్వట్లేదా, తప్పకుండా ఫాలో అవ్వండి. డైలీ జరిగే రొటీన్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పెడుతూ ఉంటాను. సో అవన్నీ కూడా చూసి మీ లవ్ అండ్ సపోర్ట్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం, పదండి. సో ఫ్రెండ్స్, ముందుగా నేను నా ఫేస్కి రోజ్ వాటర్ని యాజ్ ఏ టోనర్గా అండ్ రిఫ్రెషర్గా అప్లై చేసుకుంటున్నాను. సో దీన్ని చక్కగా స్ప్రే చేసుకొని దాన్ని కంప్లీట్గా డ్రై అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ఈ సమ్మర్లో మన స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. కాస్త వాటర్ బేస్ అనేది ఎప్పుడైనా మన స్కిన్కి తగిలినప్పుడు ఫేస్ ఇన్స్టెంట్గా ఫ్రెష్గా గ్లోయీగా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఒక బ్యూటిఫుల్ టిప్. ఈ సమ్మర్లో మీరు ఎప్పుడైనా సరే టైర్డ్గా అనిపిస్తే రోజ్ వాటర్ని రిఫ్రెషర్గా మీరు ఫేస్కి స్ప్రే చేసుకోండి. తర్వాత చూడండి మీ ఫేస్ ఎంతో గ్లోయీగా అండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇక నేను ఫౌండేషన్గా మేబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ని యూజ్ చేస్తున్నాను. నాకు మేబ్లిన్ ఫిట్ మీ ఈ ఫౌండేషన్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈజీగా బ్లెండ్ అవుతుంది అండ్ ఈ ఫౌండేషన్ని యూస్ చేసినాక మనకి కన్సీలర్స్ అంటూ క్యారెక్టర్స్ అంటూ ఎక్కువగా అవసరం పడదు. ఇది మంచి కవరేజ్ ఇస్తుంది మన స్కిన్కి, అంటే మన స్కిన్పై ఉన్న బ్లెమిషెస్ని స్పాట్స్ని చక్కగా కవర్ చేస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది ఈ ఫౌండేషన్. సో నాకైతే బాగా నచ్చిన ఫౌండేషన్ ఇది. దీన్ని చక్కగా బఫింగ్ బ్రష్తోని నా ఫేస్కి అంతా అప్లై చేసుకుంటున్నాను. ఈ మేకప్ లుక్లో కూడా నేను కన్సీలర్స్ అంటూ క్యారెక్టర్స్ అంటూ ఏవి అప్లై చేయట్లేదు. ఈ ఫౌండేషన్నే మరో కోట్ని వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను కంపాక్ట్ని అప్లై చేసుకుంటున్నాను. సో కంపాక్ట్స్ లేనప్పుడు డోంట్ వరీ ఫ్రెండ్స్, ట్రాన్స్లూసెంట్ పౌడర్గా అంటే మన మేకప్ని సెట్ చేసుకోవడానికి మనం బేబీ పౌడర్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బట్ గుర్తుంచుకోండి, టాల్కమ్ పౌడర్ని యూజ్ చేయకూడదు, దానివల్ల మన లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. మేకప్ అంతా అయిపోయాక యాషీగా కనిపించడానికి, అంటే యాష్ కలర్లో మన మేకప్ కనిపిస్తుంది అన్నమాట టాల్కమ్ పౌడర్ని యూజ్ చేయడం వల్ల. సో బేబీ పౌడర్ని యూజ్ చేయండి బెటర్. ఇప్పుడు నేను నా ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఐబ్రోస్కి నేను బ్రో కిట్ని యూజ్ చేస్తున్నాను. బ్రో కిట్స్ లేనప్పుడు బ్రౌన్ పెన్సిల్ని, అంటే న్యాచురల్ లుక్ కోసం బ్రౌన్ పెన్సిల్ని యూజ్ చేయండి. ఈవెన్ మీ ఐబ్రోస్ బ్లాక్గా ఉన్నా సరే బ్రౌన్ పెన్సిల్నే యూజ్ చేయండి, అది మనకి న్యాచురల్ లుక్ ఇస్తుందన్నమాట. సో ఇలా నిన్న బ్రౌస్ని సెట్ చేసుకుంటున్నాను చక్కగా. ఆ తర్వాత స్పుల్లీతోని బ్రష్ అవుట్ చేస్తాను. అంటే అలా చేయడం వల్ల ఎక్సెస్ బ్రో పౌడర్ ఏమన్నా మన బ్రౌస్లో ఉండిపోతే అది ఈవెన్గా బ్లెండ్ అయిపోతుందన్నమాట. సో ఇప్పుడు ఐ మేకప్ని స్టార్ట్ చేసేద్దాం. ఐ మేకప్కి ఈరోజు నేను ఏ లిప్స్టిక్ని అయితే నా మేకప్లో అంటే నేను అప్లై చేసుకుంటాను నా లిప్స్కి, అదే లిప్స్టిక్ని నేను ఐ మేకప్కి బేస్గా అప్లై చేస్తున్నాను. సో నా టూ ఐస్కి అప్లై చేసుకొని చక్కగా బ్లెండింగ్ బ్రష్తోని ఈవెన్గా లిప్స్టిక్ అంతా ఐ లిప్స్కి బ్లెండ్ చేసుకుంటాను. సో ఈ మేకప్లో నేను ఓన్లీ టూ షేడ్స్, అంటే ఒకటి లిప్స్టిక్ ఇంకొకటి వచ్చేసి ఒక సింగిల్ ఐ షాడో. చాలా ఈజీగా ఈ ఐ మేకప్ని మనం క్రియేట్ చేయొచ్చు. బట్ లుక్ మీరు ముందే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. జస్ట్ ఒక లిప్స్టిక్ అండ్ ఒక సింగిల్ ఐ షాడో అంతే, మన ఈ ఐ మేకప్ సూపర్ లుక్ వస్తుందన్నమాట. సో ఇలా నేను కంప్లీట్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక సింగిల్ ఐ షాడో, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేనైతే గోల్డ్ షిమ్మర్ ఐ షాడోని యూస్ చేస్తున్నాను. గోల్డ్ యూస్ చేయొచ్చు, సిల్వర్ యూస్ చేయొచ్చు, ఈవెన్ బ్లాక్ షిమ్మర్ ఐ షాడో కూడా చాలా బాగుంటుంది. లైక్ స్మోకీ ఐ ఎఫెక్ట్ వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను గోల్డ్ షిమ్మర్ ఐ షాడోని నా ఐ లిడ్స్కి కంప్లీట్గా అప్లై చేస్తున్నాను. ఇది బ్లెండ్ అయిపోయాక చూడండి ఫ్రెండ్స్ ఐ మేకప్ ఎంత బాగుంటుందో. అంటే తొందరగా ఈ ఐ మేకప్ అనేది రికగ్నైజ్ చేయలేరన్నమాట, ఏం ముందు అప్లై చేశారు అని. అంత బాగా వస్తుంది ఐ మేకప్ అనేది, ట్రస్ట్ మీ. డెఫినెట్లీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఈ లుక్ని కాస్త డెప్త్ ఇవ్వడానికి, అంటే
ఈ ఐ మేకప్ని ఇంకాస్త పాపప్ చేయడానికి, అంటే ఇది ప్రొఫెషనల్ మేకప్ లుక్ కాబట్టి కాస్త ఒక మ్యాట్ బ్రౌన్ ఐ షాడోని నా ఔటర్ వీ క్రీజ్ అక్కడ డిపాజిట్ చేసి ఆ బ్రష్కున్నది లైట్గా బ్లెండ్ చేసుకుంటున్నాను అంతే. సో ఇలా చేయడం వల్ల మన కంటి షేప్ చక్కగా కనపడుతుంది, ఐ మేకప్ అనేది చక్కగా పాపప్ అవుతుంది, అంటే మన బేస్ క్లియర్గా కనపడుతుంది, ఇంతకుముందు అప్లై చేసుకున్న షిమ్మర్ ఐ షాడో చక్కగా కనపడుతుంది. సో ఐ మేకప్కి ఒక లుక్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఒక లిక్విడ్ లైనర్ అప్లై చేసుకుంటున్నాను. ఈ లుక్కి నేను చక్కగా థిక్గా హెవీగా వింగ్డ్ ఐలైనర్ వేసుకుంటాను. సో ఇలా వింగ్డ్ ఐలైనర్ వేసుకున్న తర్వాత నా కన్ను రెప్పల్ని కర్ల్స్ చేసుకొని మస్కారాని ఫుల్గా 2 కోర్స్ వేసుకుంటాను. ఈ మేకప్ అంతా కంప్లీట్ అయిపోయాక ఫాల్స్ ల్యాషెస్ని కూడా యూజ్ చేస్తాను. బట్ ఈ మేకప్లో నేను కంటికి కాజల్ అప్లై చేయట్లేదు, నా లోవర్ వాటర్ లైన్కి కూడా నేను ఏమి అప్లై చేయట్లేదు, జస్ట్ మస్కారాని చాలా థిక్గా హెవీగా అప్లై చేసుకుంటాను. దాట్స్ ఇట్ ఫ్రెండ్స్. సింపుల్గా ఎంతో తక్కువ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకొని ఇలా బ్యూటిఫుల్ ఐ మేకప్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీ కామెంట్స్ని నాకు తెలియచేయండి. ఇప్పుడు బుగ్గలకి పింక్ బ్లష్ని అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. బ్లష్ లేనప్పుడు టెన్షన్ పడక్కర్లేదు, మన లిప్స్టిక్ని యాజ్ ఎ బ్లష్గా కూడా మనం అప్లై చేసుకొని చక్కగా ఈవెన్గా బ్లెండ్ చేసుకోవచ్చు. సో బ్లష్ని అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ టోన్ అనేది చాలా చక్కగా పింకిష్గా హెల్దీగా కనిపిస్తుంది అనమాట. మన ఫేస్కి ఒక లుక్ వస్తుంది అనమాట, ఆ క్యూట్నెస్ అనేది పాపప్ అవుతుంది. సో బ్లషే కొనుక్కోవాలి అని రూల్స్ ఏం లేవు, మన లిప్స్టిక్ని యాజ్ ఎ బ్లష్గా మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. హైలైటర్ టైం. సో ఇప్పుడు నేను హైలైటర్గా ఒక గోల్డ్ షిమ్మర్ ఐ షాడోని యాజ్ ఎ హైలైటర్గా యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నా వీడియోస్లో నేను చెప్తూనే ఉంటాను, మన దగ్గర మల్టీ కలర్స్ ఉన్న ఐ షాడో ప్యాలెట్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అని. అంటే ఐ మేకప్స్ని క్రియేట్ చేయొచ్చు, కాంటోర్ చేయొచ్చు, కలర్ కరెక్టింగ్ చేయొచ్చు, కన్సీలర్గా అప్లై చేసుకోవచ్చు, ఈవెన్ హైలైటర్స్గా కూడా అప్లై చేసుకోవచ్చు. సో హైలైటర్గా ఎలా యూజ్ చేయాలి అంటే, మీకు న్యాచురల్ ఫినిషింగ్ రావాలి, చాలా అందంగా న్యాచురల్గా కనిపించాలి అనుకుంటే మీకు నచ్చిన ఏదైనా గోల్డెన్ షిమ్మర్ ఐ షాడోలో కాస్త అలోవెరా జెల్ని మిక్స్ చేసుకొని మీ ఫేస్కి అప్లై చేసుకోండి. అది చాలా న్యాచురల్ ఫినిషింగ్ ఇస్తుంది అండ్ చాలా లాంగ్ లాస్టింగ్గా కూడా మీ ఫేస్ అనేది చాలా గ్లోయీగా అందంగా ఉంటుంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ చిట్కా, తప్పకుండా ట్రై చేయండి. ఇక ఈ లుక్ని ఫినిష్ చేయడానికి నేను ఇంతకుముందు ఐ మేకప్కి యూజ్ చేసిన లిప్స్టిక్నే లిప్స్కి నేను అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఈ ఓవరాల్ మేకప్ని సెట్ చేయడానికి నేను ఇంట్లోనే తయారు చేసిన DIY మేకప్ సెట్టింగ్ స్ప్రేనే నా ఫేస్కి స్ప్రే చేసుకుంటున్నాను. చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ మన మేకప్కి కూడా మంచి లుక్ ఇస్తుంది, ఆ షైన్ అనేది గ్లో అనేది ఇస్తుంది అనమాట ఈ స్ప్రే. త్వరలో నేను దీని గురించి కూడా వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది నా ఫైనల్ లుక్. Feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, hold tight, chemicals collide. Hold tight, hold tight.
ఫ్రెండ్స్, నేను చాలా మేకప్ లుక్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాను కదా, లైక్ అది ఇండియన్ కావచ్చు, సౌత్ ఇండియన్ కావచ్చు, లేదా సెలబ్రిటీ మేకప్ లుక్స్ కావచ్చు. సో అన్ని లుక్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సో మీ అందరికీ ఈ వీడియోస్ అన్ని బాగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ ఏం చేయాలో మీ అందరికీ తెలిసిందే కదా, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్ని తెలియచేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మరో బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ మేకప్ లుక్తో మీ ముందుంటుంది మీ లక్ష్మి. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బై బై.